నాయకత్వం వహిస్తారు. కేసీఆర్ గారితోనే సాధ్యమైతుందని చెప్పేసి అనేక క్లిష్టమైన సందర్భాల్లో కూడా వారు చెప్పడం జరిగింది. వారు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నిర్మాణం ఎట్లా ఉండాలని చెప్పేసి కూడా అనేక సార్లు అనేక అంశాలు చర్చించడం జరిగింది. ఏదో ఊరికనే తెలంగాణ రావాలంటే తెలంగాణ తెలంగాణ అనలే, తెలంగాణలో నీటిని ఎట్లా బాగు చేసుకోవాలి, ఆ చెరువులన్నింటినీ ఎట్లా బాగు చేసుకోవాలనే మిషన్ కాకతీయ పేరును కూడా ఇయ్యాలా. 2014 తర్వాత మనం పేరు పెట్టుకున్నాం, కానీ ఆ పేరుని అంతకంటే ముందే కేసీఆర్ గారు జయశంకర్ సార్ కలిసి నిర్ణయించిండ్రు. కాబట్టి ప్రతి అంశాన్ని తెలంగాణ ఎక్కడెక్కడ వెనకబడ్డదని చెప్పి చెప్తున్నారో, వెనకబడేయబడ్డదని చెప్తున్నారో, మనకు నీళ్ళు ఎట్లా వస్తాయి, మన నిధులేంది, మన యొక్క ఉద్యోగాలు ఏందని చెప్పేసి కూడా ప్రతి అంశం మీద కూడా వారు చర్చించిండ్రు. అనేక విధాలుగా పుస్తకాలు ఆర్టికల్స్ వాళ్ళు రాసిండ్రు. అనేక మంది మేధావులను ఇక్కడికి తీసుకొచ్చేసి మేధావులతోని, టీఆర్ఎస్ పార్టీతోని, అదేవిధంగా జేఏసీతోని అనేక మందితోని కూడా ఒక సంబంధం ఏర్పరిచినట్టు చేసిండ్రు. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న ఇతర పార్టీలందరినీ కూడా ఎందుకు కలుపుకోవాలి, 40 పార్టీలను ఎలా టీఆర్ఎస్ పార్టీ లైన్లో మనం తీసుకురాగలిగినాం. కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని అనేక మంది దుమ్మెత్తి పోస్తున్నప్పుడు కూడా ఇవాళ మనకు సాధ్యమయ్యేది ఒక్క కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుంది. నేను ఈ 14 సంవత్సరాల నుంచి అంతకుముందు కూడా కేసీఆర్ గారితో ఉన్నాను. వారి ఆలోచన విధానం అనేది మనకు తెలుసు. ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి ఎటువంటి ఆలోచన విధానం కావాలో అదే కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారని చెప్పేసి అనేక సందర్భాల్లో ప్రొఫెసర్ జయశంకర్ గారు సార్ చెప్పారు. అందుకే ఇవాళ కేసీఆర్ గారు కూడా ప్రతి సందర్భంలో, క్లిష్టమైన సందర్భాల్లో ఎప్పుడు జయశంకర్ సార్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఆ సార్ అప్పుడు అట్లా అన్నారు, దాన్నే మనం ఇవాళ ఒక భూమికగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి అనేక సార్లు చెప్పారు. కాబట్టి ఇలా వారితో పాటు అనేక సంవత్సరాల సంబంధాలున్న మన మంత్రులు, అదేవిధంగా ఇతర సెక్రటరీలు, అదేవిధంగా చైర్మన్లు, మన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆసీనులే ఉన్నారు. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఒక 5-6 మంది వాళ్ళు కూడా కూర్చున్నట్లయితే కొద్దిసేపు మొత్తం మాట్లాడుకొని వారికి నిజంగా వారు చేసిన కార్యక్రమాలను మనం విని స్ఫూర్తి పొంది వాటిని స్ఫూర్తిదాయకంగా ముందు తీసుకెళ్తున్నట్లయితేనే వారికి మనం ఇవాళ నివాళులు అర్పించినట్లయితుంది, వారిని గుర్తు చేసుకున్నట్లయితుంది, వారిని అనుసరించినట్లయితుంది. ఇవాళ తెలంగాణ సమాజానికి జయశంకర్ సార్ని అనుసరించడమే, జయశంకర్ సార్ యొక్క ఆలోచన విధానాన్ని అనుసరించడమే ఇవాళ ముఖ్యం. కాబట్టి ముందుగా మా డిప్యూ